పాలరు వార్, సవాళ్లు బరాబర్, నిన్నటి దాకా ఓ లెక్క అనే డైలాగ్ ఇక్కడ కరెక్ట్ గా సింక్ అవుతుంది. రాజకీయాలందు పాలేరు రాజకీయాలు వేరయా అంటే అవుననే సమాధానం వస్తోంది. తెలంగాణ రాజకీయాలంతా ఒక ఎత్తైతే ఒక్క ఖమ్మం జిల్లా రాజకీయాలు మరో ఎత్తు. రసవత్తర రాజకీయాలకు గుమ్మం ఖమ్మం అని రాజకీయ పార్టీలు ఉమ్మడి ఖమ్మంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. అందులో అందరి చూపు పాలేరు వైపే ఉంది. ఓవైపు షర్మిల శబదాలు, మరోవైపు పొంగులేటి డైలాగ్లు. బీఆర్ఎస్ ప్రచార హోరు హైటెన్షన్ పుట్టిస్తోంది. ఖమ్మం రాజకీయాల వైపు అందరి చూపు, ఆసక్తిగా పాలేరు పాలిటిక్స్, ఉద్దండుల మధ్య పొలిటికల్ దంగల్, శపథాలతో హోరెత్తిస్తున్న షర్మిల, మంచు డైలాగులతో పొంగులేటి ప్రచారం, ప్రచారంలో కారు బాస్ దూకుడు, రక్తి కట్టిస్తున్న పాలేరు పొలిటికల్ వార్. ఇప్పుడు రాష్ట్రంలోని అందరి చూపు పాలేరుపైనే పడింది. చెప్పినట్టుగానే వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల ఒంటరిగా పోటీకి ఫిక్స్ అయ్యారు. పాలేరు నుంచి అసెంబ్లీ బరిలో దిగి తెలంగాణ ఎన్నికల సమరానికి సై అంటున్నారు. నవంబర్ 4న ఆమె పాలేరు నుంచి నామినేషన్ దాఖలు చేస్తారని ఆ పార్టీ ప్రకటన కూడా వెలువడింది. అంతేకాదు 1 నుంచి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తారని పేర్కొంది. ఇదంతా బాగానే ఉంది, కానీ ఆమె పాలేరు నుంచి పోటీ చేయడం ఉత్కంఠగా మారింది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు నుంచి బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావం పూరించింది. ముఖ్యమంత్రి కేసీఆర్, సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థి కంతాల ఉపేందర్రెడ్డికి మద్దతుగా అక్కడే సభ ఏర్పాటు, ప్రచారాన్ని హోరెత్తించారు. మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు, నేను ఆయనకు అన్యాయం చేసిన ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆయన ఖమ్మంలో ఓడిపోయింది, ఇదే అజయ్ గారితో ఓడిపోయింది. ఓడిపోయి ఇంత పోయి మూలకు కూర్చున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పాత స్నేహితం ఉందని, పర్వాలేదు సీనియర్ నాయకుడని ఆయన తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత పాలేరులో ఆనాడు వెంకటరెడ్డి గారు చనిపోయినారు. సరే అని మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్ల టికెట్ ఇచ్చి మేమందరం కూడా వచ్చి మీ అందరికి దండం పెడితే బ్రహ్మాండంగా మీరు 40-42,000 మెజార్టీని గెలిపించినారు. ఈ సత్యం మీకు తెలుసు. ఓట్లు వేసిందే మీరు. నేను ఒకటే మాట్లాడుతున్నా, నీకు ఇంత పనిచేసి నువ్వు ఓడిపోయి ఉంటే మంత్రి చేసి ఎమ్మెల్సీ చేసి మళ్ళీ ఇక్కడ పాలేరులో ఎమ్మెల్యే చేసి 5 ఏళ్ళు జిల్లా మీద ఏకచిత్రాధిపత్యం ఇస్తే నువ్వు చేసిందేంది? 0, 0. ఖమ్మం జిల్లాలో ఒక సీటు రాకుండా చేసినావు. ఒకరిద్దరు బహురూపుల నాయకులు ఉన్నారు, వాళ్ళకు డబ్బు అహంకారం. డబ్బుతో మేము ఎవరినైనా కొనగలం, ఏదైనా సరే చేయగలం అని అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడతారు వాళ్ళు? ఆ నాయకులు ఎవరు? పాలేరులోనే నిలబడాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఏం మాట్లాడతారు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వాకిలి కూడా దొక్కనీయమో అని మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ అనుకున్న తర్వాత ఎవరు దొక్కుతారు వాకిలి? అసెంబ్లీ వాకిలి మీరందరూ అనుకుంటే దుమ్ములు ఇవ్వదా? నోట్ల కట్టలు, డబ్బుల కట్టల అహంకారంతో 4 పైడవీలు 4 కాంట్రాక్టులు చేసి సంపాదించుకొని ఆ డబ్బు మదంతో ప్రజల్నే కొంటాం, ప్రజాస్వామ్యాన్ని కొంటామనే అహంకారపూరిత మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది రాజకీయమా? దీన్ని రాజకీయం అనుకోవచ్చునా? వీళ్ళు ఏం చేస్తారు? ఇలా కోట్ల ఖర్చు పెట్టి మీ ఓట్లు తీసుకొని మిమ్మల్ని ఏమారిస్తే అదే చేయి పెట్టి మీ కడుపులో పేగులు లాగుతారంటే మనవి చేస్తూ ఉన్నాం.
మరోవైపు కాంగ్రెస్ నుంచి ఆర్థికంగా రాజకీయంగా కీలక నేత అయిన పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి బరిలో ఉన్నారు. ఆయనైతే ఉమ్మడి ఖమ్మంలో ఏకంగా బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరని, అసెంబ్లీ గేటు తాకనీయను అని సినిమా డైలాగులు చెబుతూ ఛాలెంజ్లు విసురుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల పాలేరునే ఎంచుకోవడం చర్చనీయాంశంగా మారింది. పాలేరు అంటే గ్రామాల్లో వ్యవసాయ పనుల్లో సహాయకుడు, వాడుక భాషలో చెప్పాలంటే వ్యవసాయ కూలీ. ఆ పేరుతో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజలకు సాయం చేసేందుకు ఎందరెందరో పోటీ పడుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు కర్షకుడిగా సేవలందించేందుకు అవకాశం కావాలంటున్నవారు అధిక సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఆహ్వానిస్తున్న ఆ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్న అందరికీ పాలేరే ప్రాధాన్యంగా పారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎవరికి ప్రాధాన్యత ఇస్తుందన్నది ప్రస్తుతం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట అన్నారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా నోట్ల కట్టలతో, డబ్బు ఉంది కదా అనే అహంకారంతో, మదముతో ఇలా చాలా పడికట్టు పదాలు మాట్లాడారు. అసలు ప్రజాస్వామ్యం అనే దానికి నిర్వచనం ఏంటో ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇప్పటికైనా గ్రహించారా అనేది నాకు ఒక అనుమానం వచ్చింది. మీకు ప్రజలు మ్యాండేటరీతో ఇచ్చిన సభ్యులు, అసెంబ్లీ సభ్యులు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు సరిపోరు అనుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ప్రజలు నవ్వుకునే విధంగా, అసలు శ్రీకారం చుట్టింది ఎవరండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు? మీ పక్కనే కాంగ్రెస్ పార్టీలో గెలిపించిన అభ్యర్థిని మీ పార్టీలో జాయిన్ చేసుకొని మళ్ళీ అదే ఆపద్ధర్మ ఎమ్మెల్యేని మీరు టికెట్ ఇచ్చి అతని ఎన్నికల క్యాంపెయినింగ్కి వచ్చి ప్రజాస్వామ్యం గురించి, డబ్బులు కట్టల గురించి, అక్రమ సంపాదన గురించి, చందాల గురించి, దందాల గురించి, పైరవీల గురించి, కాంట్రాక్టుల గురించి మాట్లాడుతున్నారు అంటే అసలు ప్రజాస్వామ్యం అనే పదము వాడే నైతిక హక్కు మీకుందా? అధికార పార్టీ బీఆర్ఎస్ తనకు టికెట్ ఇస్తుందని భావించిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బీఆర్ఎస్ టికెట్ లభించకపోవడంతో ప్రజల కోసం రాజకీయాల్లో ఉంటారన్నారు. రాజకీయంగా మంచి పేరున్న తుమ్మలను తమ పార్టీలోకి రావాల్సిందిగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆహ్వానించడంతో ఆయన కాంగ్రెస్ లో చేరారు. గత ఎన్నికల్లో తాను పోటీ చేసిన పాలేరు నుంచే పోటీ చేసే యోచనలో ఉన్న ఆయన ఆ సీటునే కోరారు. గత ఎన్నికల్లో తాను అక్కడి నుంచి ఓటమి పాలు కాగా కాంగ్రెస్ నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి అనంతరం బీఆర్ఎస్ లో చేరడం తిరిగి ఆయనకే టికెట్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఓడిన చోటు నుంచే గెలవాలనే లక్ష్యంతో ఉన్న తుమ్మల ఆ సీటు కోరుతున్నారు. మరి ఏమైందో ఏమో, తుమ్మల సీటు మార్చుకున్నారు. అటువంటి లోపభూయిష్టమైనటువంటి మాటలు, అసంబద్ధమైనటువంటి మాటలు, ఏ రోడ్డు కాడ ఆ పాట పాడేటటువంటి పద్ధతి ముఖ్యమంత్రికి తగదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. నీ అవకాశం కోసమో, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే పక్కన ఆ పక్కన ఈ పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి అభ్యర్థుల కోసమో నువ్వు మళ్ళీ ఓట్ల కోసం మాట్లాడితే చంద్రశేఖరరావు గారు నిన్ను ఎట్లా నమ్ముతారు అని చెప్పి నేను అడుగుతున్నా. పార్టీల కోసం, పదవుల కోసం పార్టీలు మారని చెప్పావు, నేను ప్రజల కోసం పార్టీ మారా. నీ పక్కన కూర్చున్న వాళ్ళిద్దరు కూడా పదవుల కోసం, కాంట్రాక్టుల కోసం మారారు. వాళ్ళిద్దరు నా పక్క ఈ పక్క కూర్చోబెట్టి పదవుల కోసం పార్టీలు మారని చెప్తున్నావు, మరి వాళ్ళిద్దరు సిగ్గుపడొద్దా? కనీసం కాంగ్రెస్ పార్టీలో గెలిస్తే రిజైన్ చేయకుండా చేర్పించుకున్నావు, అది నీకు తగునా? ఇక వైఎస్ షర్మిల తన రాజకీయ ప్రస్థానంలో పాలేరుకే ప్రాధాన్యతనివ్వడమే కాక అక్కడి నేల సాక్షిగా తాను పాలేరు బిడ్డనని ప్రతిజ్ఞ చేశారు. క్యాంపు కార్యాలయం నిర్మాణం తదితరమైనవి చేపట్టారు. తాను పోటీ చేసేది అక్కడి నుంచేనని ఎంతో కాలం క్రితమే ప్రకటించారు. తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశలో భాగంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా కలిశారు. కర్ణాటక నుంచి రాజ్యసభ సీటిస్తారనే ప్రచారం జరుగుతున్నా ప్రజాక్షేత్రం నుంచి గెలిచి నాయకురాలని నిరూపించుకునేందుకు తన రాజకీయ క్షేత్రంగా ఎంచుకున్న పాలేరివ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అందుకు కాంగ్రెస్ సమ్మతించకపోవడంతో విలీన ప్రక్రియ ఆగింది. ఈ నేపథ్యంలో తన పార్టీ నుంచే పాలేరు బరిలో దిగుతున్నారు. ఈ పాలేరు మట్టి సాక్షిగా రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి పాలేరు బిడ్డ, ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రోజు నుంచి మీ బిడ్డ, ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ పాలేరు బిడ్డలకు వచ్చిన ప్రతి కష్టంలో పాలు పంచుకుంటుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ
పాలేరు ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుంది ఈ రాజశేఖర్ రెడ్డి బిడ్డ. పాలేరు ప్రజలకు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందించేంత వరకు ఈ పోరాటాన్ని ఆపదు అని మాట తప్పని మడమ తిప్పని ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి చేరుస్తానని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. మీ బంధువునైతా, మీ బలమైతా, మీ బిడ్డనైతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన గడప గడపకు పాలేరులో చేరుస్తుందని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది. పాలేరు బరిలో ఉద్దండుల పోరు ఆసక్తిగా మారింది. ఇలాంటి పోరు మధ్య షర్మిల ఎలా నెగ్గుకు వస్తారో అనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా ఓటర్లు ఎవరికి ఫిక్స్ అయ్యారో మరికొద్ది రోజుల్లో వేచి చూడాలి.